హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ డిక్లరేషన్ వివాదంపై హైకోర్టు ఏం చెప్పిందంటే, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు, చేప నూనెతో కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది వైఎస్ఆర్సీపీ. ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలలో పూజలు చేయాలంటూ పార్టీ కేడర్కు ఆదేశాలను ఇచ్చింది. తిరుమల శ్రీవారి ప్రసాద పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడింది. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో ఈ నెల 28వ తేదీ నాటి పూజల్లో పాల్గొనాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కేడర్కు సూచించారు. ఇందులో భాగంగా ఆయన స్వయంగా తిరుమలకు వెళ్లనున్నారు, శ్రీవారి సేవలో పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలో తిరుపతికి బయలుదేరి వెళుతున్నారు జగన్. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 10:30 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. గంటపాటు అక్కడే ఉంటారు. తిరుమల నుంచి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుని బెంగళూరుకు బయలుదేరి వెళతారు. జగన్ తిరుమల పర్యటన వేళ డిక్లరేషన్ వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున దీనిపై రాజకీయ రచ్చ సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. డిక్లరేషన్పై సంతకం పెట్టి తీరాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఏపీ హైకోర్టు ఇచ్చిన పాత తీర్పు ఒకటి వార్తల్లోకెక్కింది. 2020 నాటి తీర్పు ఇది. ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించడానికి వెళ్లిన సమయంలో వైఎస్ జగన్ తిరుమలలో డిక్లరేషన్పై సంతకం చేయలేదని, ఆయనను నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్ను ఆ పట్టులో కొట్టివేసింది హైకోర్టు. జగన్కు క్రైస్తవుడని, టీటీడీ నిబంధనల ప్రకారం ఎవరు అన్య మతస్థులు తిరుమలకు వెళ్లినా డిక్లరేషన్పై సంతకం పెట్టాల్సి ఉంటుందంటూ అప్పట్లో గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబు పిటిషన్ వేశారు. జగన్ అన్య మతస్థుడని, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తాడంటూ ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున హైకోర్టు కొట్టివేసింది. క్రైస్తవ సువార్త మహాసభలు, చర్చిలో ప్రార్థనలకు హాజరైనంత మాత్రాన ఒక వ్యక్తిని క్రైస్తవుడిగా పరిగణించలేమంటూ జస్టిస్ భట్టు దేవానంద్తో కూడిన సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. టీటీడీ ఆహ్వానం మేరకే ఆయన తిరుమల వెళ్లారని, రాష్ట్ర ప్రజల తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడానికి వెళ్లినందున జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.